ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఇంట్లో ఉన్నదంతా దోచుకుంటున్నారు. ఈ లోపల బయట ఇద్దరు పోలీసులు విజిల్లు వేసుకుంటూ వెళ్తున్నారు. అలా విజిల్ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు దొంగలేమో ఆ బీరువాలన్నీ సంచిలో వేసుకుంటున్నప్పుడు మనవాడు అయ్యయ్యో పోలీసులు వచ్చేసారు అని చెప్పి గబగబా ఆ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి తలుపేసేసాడండి. ఎవరిని లోపల పెట్టి? దొంగలు లోపల పెట్టి తలుపేసేసాడండి. అయ్యయ్యో పోలీసులు వచ్చారని చెప్పి గబగబ ముందుకెళ్ళి తలుపు తెరిచి, ఏమిటండి ఎందుకు వచ్చారు మీరు, ఇలా ఎందుకు వచ్చారు అని అంటే, ఇద్దరు దొంగలు వచ్చారయ్యా, ఈ విధిలోంచి వచ్చారు, ఏ ఇంట్లో జ్వరబడ్డారో మాకు తెలియక మేము వెళ్తున్నాం అని చెప్పంటే, ఇంతకీ నువ్విప్పుడు ఎందుకు మెలకు కొన్నావు? ఏం లేదండి, ఎందుకు మెలకు వచ్చింది కాబట్టి లేచి బయటకు వచ్చాం, మిమ్మల్ని చూసి మీ విజులు విని వచ్చాను. సరే మీ ఇంట్లోకి ఏమైనా దొంగలు వచ్చారా? అబ్బే అసలు దొంగలు రానే రాలా, జాగ్రత్త వాళ్ళు వస్తారేమో, జాగ్రత్త పడతానండి, మీరు మాత్రం క్షేమంగా వెళ్ళరండి అని చెప్పి పోలీసు వాళ్ళని పంపించేశాడండి. గబగబా వెళ్ళి ఆ బెడ్రూమ్ తలుపు తెరిచి, వాళ్ళు వెళ్ళిపోయారు, పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇటు నుంచి వెళ్ళకండి వెనక నుంచి వెళ్ళిపోండి అన్నాడండి, వాళ్ళని పంపించేశాడండి. వినండి, ఇదంతా చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి అనిపించింది, ఏమిటిది వింతగా ఉంది స్టోరీ, అనిపించిందా అనిపించలేదా? ఈ విధంగా దోచుకునే దొంగల్ని దాచిపెడితే వాడిని ఏమంటారో చెప్పండి, తిక్కలోడు, తింగరోడు, తిమ్మిరి పట్టినోడు, ఏమంటారో చెప్పండి. వినండి, దొంగలను నువ్వు దాచిపెడితే వాళ్ళని బంగారాన్ని నీ వస్త్రాలని మాత్రమే పట్టుకెళ్ళిపోతారు. నీ హృదయంలో పాపమును దాచిపెట్టినట్లయితే సైతానుగాడు నిన్ను నరకానికి పట్టుకెళ్తాడు, తెలుసుకోమని ప్రభు పేరట హెచ్చరిక చేస్తున్నాను. దొంగల్ని దాచిపెట్టిన వాడు ఎంత తింగరోడో మనం తెలుసుకున్నాంగా. పట్టుకోవడానికి పోలీసులు వస్తే అప్పగించడానికి బదులుగా వాళ్ళని దాచిపెడితే ఏమంటాం చెప్పండి, తింగరోడా కాదా? దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు వాక్యము వచ్చి నీవు చేస్తున్న పాపమును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాక్యానికి లోబడకుండా దేవుని స్వరానికి లోబడకుండా నీవు నీ పాపాన్ని దాచిపెట్టావనుకో, ఎవరో నువ్వు చెప్పు. ఆ వాక్యము అనేటటువంటి పోలీస్ నీకు క్షేమాన్ని ఇవ్వాలని, నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బయటకు తీసుకురావాలని వాక్యము ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ పాపాన్ని లోపల దాచిపెట్టేస్తే ఎవరు నువ్వు? తింగరుడువు కాదు, తెలివి తక్కువడువు కాదు, ఉన్నారా మన మధ్య? ఎవరికి తెలియకుండా పాపాన్ని బయట పెట్టాలి. ఎవరికి నా బ్రతుకు తెలియకూడదు, ఎవరికి నా బుద్ధి తెలియకూడదు, ఎవరికి నా మూర్ఖత్వం తెలియకూడదు, నేనేమిటో, నా బుద్ధి ఏమిటో, నా మూర్ఖత్వం ఏమిటో, నా పాపిష్ట జీవితం ఏమిటో ఎవరికీ తెలియకూడదు. తెలియకూడదు అంటే ఏం చేయాలి? దాచిపెట్టేసేయాలి. దాచిపెట్టేస్తే బైబుల్ సెలవిస్తుంది నువ్వు వర్ధిల్లావు. నీ పాపమును నువ్వు దాచిపెట్టినంత వరకు, శరీర కార్యములను నీలో ఉండనిచ్చినంత వరకు నువ్వు బాగుపడనే బాగుపడవు, వర్ధిల్లనే వర్ధిల్లావు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, అతిక్రమములను మేము దాచిపెడితే, పాపములను మేము దాచిపెడితే, శరీర తత్వాన్ని ప్రభువ మాలో ఉండనిస్తే, దా పెట్టుకుంటే అది మాకే నష్టము, మాకే కష్టము. సూటిగా స్పష్టంగా తెలియచేశావు. నీ హెచ్చరికను లెక్క చేయకపోతే మా బ్రతుకు నువ్వే బయట పెట్టేస్తావు. అసలు మా బ్రతుకేమిటో, మా బుద్ధి ఏమిటో, మా స్థితి ఏమిటో నువ్వు బయట పెట్టినప్పుడు అవమానముతో సిగ్గుతో తల దించుకునే రోజు వచ్చినప్పుడు తట్టుకోవడం అయ్యా బహు కష్టం. ఆ రోజు రాక మునిపే ఈరోజే స్వచ్ఛందంగా మమ్మును మేము నీకు అప్పగించుకుంటున్నాం. మేము చేసిన తప్పులను ప్రభువా నువ్వు బయట పెట్టక మునిపే ఒప్పుకుంటున్నావు, క్షమించు నాయన, విడిచిపెట్టేస్తున్నావు, కనికరించు ప్రభువా, నీ చిత్తానుసారంగా జీవించుట మాకు నేర్పించు నాయన, సమాధానంతో బ్రతికే బ్రతుకు మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.